కోటం రెడ్డి చేసినటువంటిది ఒక పెద్ద ఆరోపణ, మామూలు ఆరోపణ కాదు, ఫోన్ ట్యాపింగ్ ఆరోపణ. దాంట్లో తను వినిపించింది ఎవరైతే సీతారాం ఆంజనేయులు ఇంతకుముందు మాజీ ఐపీఎస్ మాజీ కాదు ప్రస్తుత ఐపీఎస్ అధికారి అలాగే ఇంటెలిజెన్స్ చీఫ్, ఆయనకి సంబంధించినటువంటి ఆయన తనకు పంపించారు అంటూ తను తన ఫ్రెండ్తో మాట్లాడినటువంటి మాట. దీన్ని ఇప్పుడు దాన్ని ఏమంటారు, లాక్కోలేక పీక్కోలేక అల్లాడిపోతున్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అది రికార్డే, అది అంటే ఫోన్లో రికార్డు చేసిందే, వాళ్ళ ఫ్రెండే రికార్డు చేసి ఇచ్చాడు అని చెప్పే ప్రయత్నం చేస్తుంది. అది ట్యాపింగ్ కాదు అని చెప్పే ప్రయత్నం చేస్తుంది. ట్యాపింగ్ ఆయన్ని చేయాల్సిన అవసరం ఏంటి? ఇదంతా కూడా వాస్తవంగా ట్యాపింగ్ చేయడానికి రీజన్ ఉంది. కోటం రెడ్డి ఎప్పుడైతే కంటిన్యూగా గవర్నమెంట్ మీద అసంతృప్తి వ్యక్తం చేస్తాడు, రెండోసారి మంత్రివర్గం విస్తరణ టైంలో ఎక్స్పెక్ట్ చేశాడు, రాకపోయేటప్పటికీ బహిరంగంగా కంటతడి పెట్టడం ఇవన్నీ చేశాడు. ఇక అప్పటి నుంచి తను తెలుగుదేశం పార్టీతో టచ్లోకి వెళ్తున్నాడు అన్న విషయం తెలిసిన దగ్గర నుంచి నిఘా పెట్టుండొచ్చును. ట్యాపింగే చేశారా లేకపోతే నిఘా పెట్టారా, ఏదైనా సరే ఆయన సన్నిహితుల ద్వారా మెయింటైన్ చేస్తున్నారు ఏమైనా సరే. కానీ ఓవరాల్గా అయితే వాళ్ళిద్దరి సంభాషణ అన్నటువంటిది వినిపించడం, రికార్డు చే పంపించడం అన్నటువంటిది ఇక్కడ కీలకం. ఇందులో కోటం రెడ్డి తెలివిగానే ఎత్తువేశాడు. సీతారామ ఆంజనేయులు మాట్లాడినప్పుడు ఆయనతో చాలా వినమ్రంగానే ఉంటూ, నేను అట్టగేం మాట్లాడలేదండి, పోయి మీ దగ్గర ఏమన్నా ఆధారం ఉంటే పంపించండి అని చెప్పి ఆయన పంపించిన ఆధారాన్నే ఆయన మీద అస్త్రంగా ఇప్పుడు ఏకంగా సీతారామ ఆంజనేయులకే చెక్ పెట్టాడు. సాధారణంగా సీతారామ ఆంజనేయులు నక్సలైట్లకి తీవ్రవాదులకి చెక్ పెట్టేటువంటి మహా ఉద్దండ పిండమైన పోలీసు. అలాంటి చివరికి ఈవెన్ తెలంగాణ ఉద్యమంలో ఉస్మానియా జేఏసీ వాళ్ళు అతిగా అత్యంత ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి అధికారులు ఒకరు సీతారామ ఆంజనేయులు. అట్లాంటి సీతారామ ఆంజనేయులనే బోల్తా కొట్టించగలిగాడు కోటం రెడ్డి. ఇప్పుడు అది అతిపెద్దదైనటువంటి సమస్య కూర్చుందన్నమాట. దాంతో ఏం చేయాలో అర్థం కాక ఇప్పుడు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క వివరణ, ఆయన పోతే పోవచ్చు కదా, ఇట్లా ఎందుకు చెప్పాలి ఇట్లాంటివి అని ఫైనల్గా దాన్ని రికార్డు మాత్రమే కావాలంటే చూపించండి, నేను కూడా రికార్డు చేసిస్తాను దాంట్లో నుంచి అని చెప్పి మాట్లాడిన కొడాలి నాని కూడా, ఏది ఐఫోన్ నుంచి రికార్డు ఎందుకు రాదు, నాకు పంపించండి, నాకు ఏమన్నా నేను చేస్తానని చెప్పిన అదే కొడాలి నాని చివరిలో వేరే ఫోన్ నుంచి చెయ్యొచ్చు అనేటువంటి కోణాన్ని ప్రొజెక్ట్ చేశారు. అంటే ఇప్పుడు చివరికి దీంట్లో అది రికార్డే అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఓవరాల్గా బేస్ వాయిస్తో కోటం రెడ్డి మాట్లాడిన దానికి వీళ్ళు ఎదురుదాడి చేస్తున్నదైతే అంతగా నప్పట్లేదు.